విశాఖ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చివరి విడత ఎన్నికల నామినేషన్ల హడావిడి మొదలైంది. పెందుర్తి రాంపురం సచివాలయంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద ఉన్న పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. పెందుర్తి మండలంలో మొత్తం 15 పంచాయతీలు ఉన్నాయి, అలాగే 6 నామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ నామినేషన్స్ ఈ 3 రోజులు కూడా తీసుకుంటారు ఈ 6 పంచాయతీల్లో కూడాను. అయితే అందరికీ అభ్యర్థులకి అందరికీ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 1+2 మాత్రమే, అంటే క్యాండిడేట్ని బలపరిచే వాళ్ళు ఇద్దరు మాత్రమే నామినేషన్ సెంటర్లోకి అలౌ చేయడం జరుగుతుంది. 100 మీటర్స్ వరకు కూడాను ఎవరు కూడా దాటి లోపలికి రావాలంటే 1+2 మాత్రమే రావాలని అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా మా సిపి సారు, డీసీపీ గారు, ఏసీపీ గారు ఉత్తర్వుల మేరకు వాళ్ళు ఇచ్చిన ఫోర్స్ని బట్టి బందోబస్తుని వేసుకుని ఎటువంటి గొడవలు జరగకుండా చూడడానికి అంతా బందోబస్తు అరేంజ్ చేసుకోవడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు 6 కింద 6 పంచాయతీస్ ఉన్నాయి, దానికి ఎక్కువ బందోబస్తే ఫోర్స్ అడగ